అందరికీ నమస్కారం అండి. ఇవాళ డేట్ వచ్చేసి 22/6/2022. ఇదే ప్రూఫ్, ఇది ఇల్లు. ఈస్ట్ ఫేసింగ్ హౌస్. రెండు డూప్లెక్స్లు ఉన్నాయి, 1, 2. ఇది కార్నర్ అన్నమాట. ఇటువైపు కార్నర్ వచ్చేసి మీకు సౌత్ ఫేస్ వస్తుంది. ఇది సౌత్ ఈస్ట్ కార్నర్, ఇంకొకటేమో ఈస్ట్. ఇటువైపు రోడ్డు వచ్చేసి మనకి 40 ఫీట్ రోడ్డు అండి. ఇది 40 ఫీట్ల రోడ్డు. అదే మనం ఇటువైపు చూసుకుంటే మనకి 30 ఫీట్ రోడ్డు ఉంది, 30 ఫీట్ల రోడ్డు. సో రెండు వైపులా కూడా మీకు సఫిషియెంట్గా ఉంటుంది, ఈజీగా పాస్ అవ్వచ్చు. ఇది హౌస్ అన్నమాట, డూప్లెక్స్ హౌస్, 3 BHK. ఇది పార్కింగ్. ఇక్కడ మీకు బోర్ వస్తుంది, అక్కడ మీకు సంపు వస్తుంది. గ్రానైట్ ఉండడం వల్ల కనిపించట్లేదు కానీ ఇక్కడ బోరు, అక్కడ మీకు సంపు. స్ట్రైట్గా చూస్తే మనకి ఎంట్రన్స్ ఈ విధంగా ఉంటుంది. వాస్తు ప్రకారం సెట్ బ్యాక్, అట్ ద సేమ్ టైం ఎంట్రన్స్లో కూడా మనకి ఏరియా అనేది కొంచెం మొదలుపెట్టారు. ఇది వాష్ ఏరియా అన్నమాట. ఓకే, ఈ గ్యాప్ ఉంటే వాస్తు ప్రకారంగా మంచిది. ఇది ఎంట్రన్స్ అండి. ఇది ఈస్ట్ ఫేస్ డోరు, అటువైపు నార్త్ వస్తుంది మనకి. ఇది హాల్, డూప్లెక్స్ లాంటినే చాలా పెద్ద పెద్ద రూమ్స్, పెద్ద పెద్ద హాల్ వస్తుంది. ఇదంతా కూడా హాల్ అండి. కొంచెం వాటర్ వేస్తుంది, ఎందుకంటే రీసెంట్గా టైల్ వర్క్ జరిగింది కాబట్టి క్లీన్ అయితే చాలా అందంగా కనిపిస్తుంది. సో అది స్టెప్స్, మీకు పైన ఫాల్ సీలింగ్ అన్నమాట. కంప్లీట్లీ టైల్ ఫ్లోర్ అనేది ఇవ్వడం జరిగింది. అక్కడ మనకి టీవీ యూనిట్కి సంబంధించిన ఏరియా అనేది ఇవ్వడం జరిగింది. సో నేను ఇటువైపు వచ్చి నిల్చుంటే మీకు ఈ విధంగా కనిపిస్తుంది. చూడండి, ఇది మెట్లు, ఇది మనకి డైనింగ్ ఏరియా, ఇది ఎంట్రన్స్ అన్నమాట. సో ముందుగా డైనింగ్ ఏరియా. సో ఈ ఏరియా మొత్తం మనకి డైనింగ్ ఏరియా వస్తుందండి. ఇది కిచెన్, ఓపెన్ కిచెన్, చాలా స్టైలిష్గా ఇచ్చారు కిచెన్ కూడా మనకి. సో కిచెన్ బాటమ్ ఈ విధంగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం టైల్ కానివ్వండి, టాప్ కానివ్వండి, మీడియం సైజ్ విండో ఇవ్వడం జరిగింది. ఇటువైపు చూస్తే మనకి నార్త్ సైడ్ డోర్ ఉందన్నమాట. సో మీకు ఏదైనా వర్క్ ఉంటే మీరు మళ్ళీ వెళ్ళి హాల్లో నుంచి బయటికి వెళ్ళకోకుండా డైరెక్ట్ ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిపోయి మీకు వాషర్లోకి వెళ్ళిపోవచ్చు, ఈజీగా ఉంటుంది. ఇలా చూస్తే ఇక్కడ నుంచి డైనింగ్ ఏరియా మనకి ఈ విధంగా ఉంది. మరొకసారి హాల్ అన్నమాట, చాలా వైడ్ హాల్, మీరు పెద్ద సోఫాస్ ఈజీగా వేసుకోవచ్చు. ముందుకు వెళ్తే మనకి గ్రౌండ్లో ఒక బెడ్రూమ్ వస్తుంది, పైన 2 బెడ్రూమ్స్ వస్తాయి. ఇది గ్రౌండ్లో ఉన్న బెడ్రూమ్ అండి, బెడ్రూమ్ నెంబర్ 1. బిగ్ సైజ్ విండోస్ 2 ఇవ్వడం జరిగింది, 1, ఇదొకటి 2. కంప్లీట్లీ టైల్ ఫ్లోర్ అన్నమాట. ఇది ఫ్లోరు, పైన ఫాల్ సీలింగ్. ఇటువైపుగా మనకి షెల్ఫ్స్ ఇచ్చారు, అదే ఇక్కడైతే మనకి అటాచ్ వాష్రూమ్ అనమాట. నేను ఈ కార్నర్లోకి వస్తే, నేను ఇక్కడ నుంచి లోపలికి వచ్చాను, ఇక్కడ మనకి అటాచ్ వాష్రూమ్. కంప్లీట్లీ టైల్ ఫినిష్ ఇవ్వడం జరిగింది. ఆబ్వియస్లీ ఇది వెస్ట్రన్లో వస్తుంది. మరొకసారి వెనక్కి వస్తే హాల్లోకి, ఇది హాల్ అండి. గ్రానైట్ స్టెప్స్ ఇవ్వడం జరిగింది. ఈ గ్రానైట్ స్టెప్స్ క్లీన్ చేసాక చాలా అందంగా కనిపిస్తాయి మనకి. ఇది పైన ఉన్న లివింగ్ ఏరియా, ఇది కూడా చాలా పెద్దగానే ఉంది. మీరు ఏమైనా చిన్నపాటి సోఫా ఇక్కడ వేయాలంటే వేసుకోవచ్చు. ముందుకు వస్తే ఇక్కడ మనకి బెడ్రూమ్ నెంబర్ 2 ఉంటుంది, ఇది బెడ్రూమ్ నెంబర్ 3. ఇది మనకి పూజ గది అన్నమాట. ఫస్ట్ పూజ గది చూపిస్తాను. ఇది పూజ గది, వెంటిలేషన్ కూడా బయటికి ఇవ్వడం జరిగింది. చూడండి, కిరణాలు డైరెక్ట్గా పడతాయి. ఇది టైల్. వెనక్కి వస్తే దాని పక్కన మనకి బెడ్రూమ్ నెంబర్ 2, ఇది బెడ్రూమ్ అండి. వెంటిలేషన్ మాత్రం కావాల్సినంత ఉంది, మంచి పీస్ఫుల్ ఏరియా. ఫ్లోరు, ఫాల్ సీలింగ్, 2 బిగ్ సైజ్ విండోస్ ఇవ్వడం అనేది జరిగింది మనకి. ఇటువైపు కార్నర్కి వస్తే నేను ఇదిగోండి, నేను అక్కడ నుంచి లోపలికి వచ్చాను, ఇక్కడ మనకి బాల్కనీ వస్తుంది. ఇది మనకి బాల్కనీ,
सो एरिया अंत मन की बालकनी वी मरकसारी वनकोस्ते इधी अटैच वाश्रूम सो ये बेड्रूम की आ बेड्रूम की अटैच वाश्रूम उ इधे अटैच वाश्रूम टाइल ओक हईट पै वर्क नैक्स्ट मरकसारी पैन फ्लोर लिविंग एरिया नेट वाइप नीचे चूपस्ते विधा मेट्ल वस्ताएन इधी बेड्रूम नंबर 3 चूँसार इंतो इध बेड्रूम नंबर 3 अंडी फ्लोर पैन फॉल सीलिंग सो इट चूस्ते मन की इकड मन की अटैच वाश्रूम इव जी चला पुड़गा उ इकड्डी अखर दाका पुड़न बिग साइज विंडो इव जी पैन वेंटिलेशन की टाइल वन वस्ते नैन इट कॉर्नर को वैचा इट मन की शेल्फ्स इट कॉर्नर को वी चूपे इधी इंत रूम चला रूम इटी अड़क की टाइल प्रकार पेकना 1, 2, 3, 4, 12 अंत दादापू 15 फीटल ओके इधी एंटायरली हाउस अन्ट यह ब्यूटिफुल हाउस वे मन की नियर केएसआर टाउनशिप फेसिंग वे ईस्ट फेसिंग ईस्ट साइड फेसिंग स्क्वेयर यार्ड्स वे 125 स्क्वेयर यार्ड्स अंडी 125 गजाल डायमेंशन 22x50 डायमेंशन 22.5x50 डायमेंशन 22.5x50 डायमेंशन 22.5x50 डायमेंशन दादापु 2100 एसएफटी 2100 एसएफटी वस्तुंदी इंटि मुंदु रोड 30 फीट रोड 30 फीट रोड वस्तुंदी प्राइस वच्चेसी चाला मंची प्राइस రెండు బిల్డింగ్స్ అయితే మీకు 83 లక్షలు పడుతుంది అదే కార్నర్ బిట్ అయితే మీకు 2 లక్షలు ఎక్స్ట్రా 85 లక్షలు అన్నమాట అంటే ఇప్పుడు మీరు చూస్తున్న ఇల్లు అయితే మీకు 85 లక్షలు పడుతుంది అదే మీరు పక్కన ఉన్న ఇల్లు తీసుకుంటే ఈ ఇల్లు తీసుకుంటే మీకు 83 లక్షలే వస్తుంది ఎందుకంటే కార్నర్ బిట్ అనేది మనకి 2 లక్షలు అనేది ఎక్స్ట్రా పడుతుంది ప్లాట్ రేట్ ప్రకారమే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసి కాల్ చేయండి బెస్ట్ ప్రైస్ కి ఇప్పించడం జరుగుతుంది मरोकसार डीटेल्स अभी चाहिए ईस्ट फेसिंग 125 स्क्वेयर यार्ड्स डायमेंशन 22.5x50 डायमेंशन 2100 एसएफटी इंट मुंद रोड 30 फीट रोड प्राइस रेंडु बिल्डिंग्स 83 लाख कॉर्नर बिट अयिते 2 लाख एक्स्ट्रा पड़ती बिकॉज़ ऑफ द प्लॉट कॉर्नर प्लॉट काबट्टि अंटे ई बिल्डिंग तीसुकुंटे 85 लाख पड़ती अदे पक्क बिल्डिंग तीसुकुंटे 83 लाख रूपीस पड़ती यह बजेट प्रकार एन भाई लक्षल के ओनली ग्राउंड वस्तुलो दाने पदों में डूप्लेक्स सारी 3BHK वस्तु कंस्ट्रक्शन कल रेल SFT कंस्ट्रक्शन कल चाल मंच कॉम्पिटेटिव प्राइस अन्ट इंट्रस्ट उ चूसी कॉल बेस्ट प्राइस की जरूरत थैंक यू।